ఓకే, నేను ఇప్పుడే లేచాను. ఇప్పుడు టైం వచ్చి 5:46 అవుతుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది, వర్షం ఫుల్గా పడేలాగుంది. సో మబ్బులు బాగా పట్టేశాయి, మబ్బులు అంటాం కదా, మొత్తం క్లౌడ్స్ వచ్చేసాయి అన్నమాట. సో నేను ఒక హెయిర్ ప్యాక్ వేసుకున్నాను, అందుకే ఓవర్ యాక్షన్ చేస్తున్నాను నా హెయిర్ చూపించడానికి. సో మీకు ఇప్పుడు చూపిస్తాను అసలు ఆకాశం ఎలా ఉంది అనేసి. చూడండి, మొత్తం చీకటి చీకటిగా ఉంది. మనకి 6:00 చాలా వెలుగు వచ్చేస్తుంది కదా, కానీ చీకటిగా ఉంది. సో నిఖిల్కి నేను బాక్స్ పెట్టేసేయాలి లంచ్కి. సో నేను ఇప్పుడు లంచ్కి వచ్చేసి పులిహోర చేస్తున్నాను, అది కూడా వచ్చేసి నిమ్మకాయ పులిహోర. సో రైస్ ముందే వండి పెట్టేశాను. సో నిమ్మకాయ పులిహోర నిఖిల్కి చాలా ఇష్టం, తనకి చింతపండు పులిహోర అంత ఇష్టపడడు, నిమ్మకాయ పులిహోర చాలా ఇష్టం తనకి. సో అందుకే నిమ్మకాయ పులిహోర చేశాను. ఇప్పుడు తనకి బాక్స్ పెట్టాలి. సో ఎందుకంటే తనకు ఆఫీస్లో పెడతారు యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ, కానీ తను తినడు ఎందుకు అనంటే, సో అక్కడ ఆయిల్స్ యూజ్ చేసే ఆయిల్స్ కానీ అన్ని మసాలా అంటే బిర్యానీలు తందూరి రోటీ అవన్నీ ఉంటాయంట. కానీ రోజు అవే పెడితే మనం తినలేం కదా. ఇప్పుడు బిర్యానీ అంటే వీక్లీ వన్స్ అంటే వావ్ బిర్యానీ తినాలి అని అనిపిస్తుంది. రోజు బిర్యానీ రోజు తందూరి రోటీ అలాగే పన్నీర్ కర్రీస్ అవే ఉంటాయంట. యాక్చువల్లీ నిఖిల్ బయట ఫుడ్ అస్సలు తినడు, ఇంట్లోదే ప్రిఫర్ చేస్తాడనమాట. సో అందుకే నేను ఇంట్లోనే చేస్తాను. ఒకవేళ కొంచెం నేను సిక్గా ఉండి ఈరోజు ఆఫీస్లో తినేసేయి అని అంటే అసలు లేదు నేను తిన్ను అని చెప్తాడు. సో ఎందుకంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు. సో నేను తప్పకుండా ఏదో ఒకటి ఉప్మానైనా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి తనకి లంచ్ పెట్టిస్తాను. సో తనకి ఏ టైమింగ్ ఉంటే అది, లంచ్ అయితే లంచ్, డిన్నర్ అయితే డిన్నర్. సో ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది, నిఖిల్ వెళ్ళిపోయాడు బట్టలు ఉతికేసి అంత పని అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను జిమ్కి వెళ్తున్నాను. సో ఈ జిమ్ అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంట్రా బాబు ఈ కష్టాలు అని, కానీ మళ్ళీ అనిపిస్తుంది. సో లైఫ్లో ఒక్కసారి మనం జిమ్ని ఒక పార్ట్ లాగా చేసేసుకుంటే అది మనకి ఒక అలవాటు లాగా అయిపోతుంది. సో లేవగానే ఓకే జిమ్కి వెళ్ళాలి అని. హాయ్ ఫ్రెండ్స్, ఓకే నేను ఇప్పుడు ప్రజెంట్ జిమ్ నుంచి బయటకు వెళ్తున్నాను. సో ఏంటి అనంటే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అందుకే మార్నింగే జిమ్కి వచ్చాను. చూడండి షర్ట్ కూడా తడిచిపోయింది. సో తొందరగా వెళ్ళిపోవాలన్నా కానీ వదిలిపట్ల, మొత్తం అన్ని ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే వెళ్ళాలి అని మరీ కండిషన్ పెట్టారు. సో ఇప్పుడు తొందరగా రెడీ అయిపోయి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఆటో బుక్ చేసుకొని కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్తాను. సో మీరు కూడా నాతో వచ్చేసేయండి, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా. నేను ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను. సో జిమ్ నుంచి వచ్చి హాట్ వాటర్ పెట్టుకున్నాను, హీటర్లో కనిపిస్తుందా హీటర్. సో అసలు జిమ్ నుంచి వచ్చినా కానీ ఫ్రెష్ అప్ అయినా కానీ ఏమైనా కానీ బాబోయ్, ఫ్రెష్ అప్ అయినా డైలీ 2-3 times స్నానం చేసినా కానీ స్వెట్ మాత్రం కంటిన్యూస్గా వస్తూనే ఉంది. నాకైతే చుక్కలు అనిపిస్తున్నాయి బాబోయ్ అని ఇరిటేషన్ వస్తుంది. సో ఇప్పుడు కూడా టీషర్ట్ తచ్చిపోయింది, సో మొత్తం తచ్చిపోయింది అనమాట. సో జిమ్లో ఇప్పుడు చుక్కలు చూపించాడు. సో తొందరగా వెళ్ళాలి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కానీ లేదు అదంతా నాకు చెప్పొద్దు. నా జిమ్ మొత్తం కంప్లీట్ చేశాక ఎక్కడికైనా వెళ్ళు అనేది ఏమంటారు, ఆర్డర్ చెల్లిపోయాడు అనమాట, ఆర్డర్ అయితే వెళ్ళిపోయాడు. సో తప్పక ఇంత సేపు చేయాల్సి వచ్చింది. నేను 10 వచ్చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు 10:40 అవుతుంది టైము. సో వెయిటింగ్ వాటర్ హీట్ అయితే తొందరగా స్నానం చేసేసి ఆటో లేకపోతే క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోతాను కళ్యాణి వాళ్ళ ఇంటికి. సో నాకైతే చాలా సఫకేషన్ సమ్మర్లో ఒక వేడి ప్లేస్లో ఫ్యాన్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో నేను అడిగాను జిమ్ అతన్ని ఎందుకు ఇలా అవుతుంది, సో ఎందుకు కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయినా ఎప్పుడైనా కంటిన్యూస్ ఫ్యాట్ వస్తూనే ఉంటుంది అంటే, సో బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది కదా అదంతా బాగా అయిపోతుంది అంట. సో ఒకసారి జిమ్లో జాయిన్ అయిన తర్వాత మనం చేసే వాటి వల్ల కంటిన్యూస్గా ఫ్యాట్ వస్తూనే ఉంటుంది, ఫ్యాట్ వస్తే కూడా మంచిదే నో ప్రాబ్లం అనేసి అన్నాడు. సో కొంచెం ఫేస్ కూడా లేకపోయినట్టు అనిపిస్తుంది, 1 week నుంచి వెళ్తున్నాను కదా జిమ్కి, ఐస్ కూడా లోపలికి వెళ్ళిపోయాయి. సో సరే నేను తొందరగా స్నానం చేసేసి రెడీ అవుతాను, మళ్ళీ ఆటో ఉన్న క్యాబ్ బుక్ చేసుకోవాలి. సో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఓకే నేను ఇప్పుడు ఊబర్ ఆటో బుక్ చేసేసాను. సో కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో 5 minutes వెళ్ళిపోతాను ఆల్మోస్ట్. సో మీరు కూడా మాతో వచ్చేసేయండి అని, నేను చాలా హంగ్రీగా ఉన్నాను, ఏం తినలేదు. సో డైరెక్ట్ జిమ్ నుంచి జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. సో వెళ్ళాక ఏమన్నా స్పెషల్ స్నాక్ కోసం చేస్తున్నారు అనేసి అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఇంకా లేదు
చేసేకుండా వెళ్ళిపోదాం. ఓకే, ఈ కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు చాలా గుంతలు గుంతలు ఉంటుందన్నమాట. సో ఆటో వాళ్ళు కానీ క్యాబ్ వాళ్ళు కానీ చాలా ఇరిటేట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు కూరికి ఎత్తేస్తుంది కదా అందుకు. సో నాకు చాలా ఆకలిస్తుంది, నా కోసం దోశలు వేసిచ్చింది, తినేసాను. పాపం నేను ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్నాను అనేసి నేను వస్తున్నానని తెలిసేసి ముందే చపాతి ఏమంటారు నానబెట్టి పక్కకు పెట్టిందన్నమాట, నేను వచ్చాక చపాతి చేద్దామనేసి. సో చూడండి నా మీద ఎంత ప్రేమను పాపం అనిపించింది నాకు. సో చికెన్ చేసింది. సో తనకి రైస్ నాకు రోటీ విత్ చికెన్ అన్నమాట. సో యాక్చువల్లీ ఐ హేట్ రోటీ, ఐ లవ్ రైస్, కానీ తప్పదు తినాలి. ఓకే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను, ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.